गुड मॉर्निंग नंबर वन तेलुगु न्यूज़ चैनल टीवी फाइव समर्पिस्तुन्ना बिजनेस ब्रेकफास्ट शो की स्वागत ग्लोबल क्यूज मिक्स्ड गा उन्नाई वेन्सडे मॉर्निंग हैंग सेंग ओकटे चाला स्ट्रांग ट्रेड अवुतुंदी मिगता इंडेक्स एस आइदर फ्लाट गा लेदा कोद्दिगा नेगेटिव बायस तो ट्रेड अवुतुन्नाई एसजेएक्स निफ्टी 26 पाइंट नष्टम तो 8202 ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మేబీ ఒక స్లైట్లీ వీక్ ఓపెనింగ్ కోసం నిన్నటి భారీ పతనం తర్వాత మార్కెట్స్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. సో ఒక హాకిష్ కామెంటరీ, ఒక నెగిటివ్ కమ్యూనికేషన్, ఈ రెండు మార్కెట్స్ పతనానికి నిన్న ప్రధాన కారణాలు. సో నో మోర్ రేట్ కట్స్, ఇక రేట్ కట్స్ ఉండవు ఈ సంవత్సరంలో ఉన్న ఒక సూచనను ఇప్పటికి ఇచ్చిన వడ్డీ రేట్ తగ్గింపే, 0.25% తగ్గింపే ఏదో దయతలిచి ఇచ్చాం అన్నట్లుగా రఘురామ్ రాజన్ ఇచ్చిన కామెంటరీ, దీన్ని ఇటువంటి కామెంటరీ హాకిష్ కామెంటరీ అంటాం. సో అటువంటి ఒక హాకిష్ కామెంటరీ డ్యామేజ్ చేసింది నిన్న మార్కెట్స్ సంబంధించి. మార్కెట్స్ లో నష్టాలు చూసాం. సో ఈ సంవత్సరంలో ఇప్పటిదాకా మనకి 3 రేట్ కట్స్ వచ్చాయి. జనవరి 15th ఇచ్చిన రేట్ కట్ సమయంలో మార్కెట్స్ 2.66% పెరిగింది సెన్సెక్స్ ఆ సమయంలో. అలాగే మార్చ్ 4th మరొక రేట్ కట్ ప్రకటించారు, అప్పుడు మాత్రం సెన్సెక్స్ 0.7% క్షీణించింది. అలాగే నిన్న ఇచ్చిన జూన్ 2 కట్కి మాత్రం మార్కెట్స్ బాగా నెగిటివ్గా స్పందించాయి, 2.37% నష్టపోయాయి. సెన్సెక్స్ నిఫ్టీలో ఆల్మోస్ట్ 2.3% నష్టపోవడం చూసాం. దీనికి తోడుగా మా ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ కూడా వర్షపాతం ఈ ఏడాది అంచనా అంటే సగటు కంటే కూడా 88% మాత్రమే ఉంటుంది, 88% వర్షపాతం మాత్రమే ఉంటుంది. సో 12% డెఫిషియన్సీ ఉంటుంది అంటూ ఒక అంచనాను ఇచ్చింది. సో ఈ రెండు కలగలిపి మార్కెట్స్ లో ఒక నెగిటివ్ సెంటిమెంట్ కి దారితీసాయి. అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ చూసాం, ప్రత్యేకించి రేట్ సెన్సిటివ్ స్టాక్స్ లో భారీ పతనం చూసాం. అది అపోలో టైర్స్ కావచ్చు, హీరో మోటోకార్ కావచ్చు, ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ లైక్ ప్రెస్టేజ్ ఎస్టేట్ కావచ్చు, 8% తగ్గింది ప్రెస్టేజ్ ఎస్టేట్స్. అలాగే కెనరా బ్యాంక్ కావచ్చు, ఇండస్ఇండ్ బ్యాంక్ కావచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్ లో సెల్లింగ్ చూసాం. ముఖ్యంగా రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్ అండ్ బ్యాంక్ స్టాక్స్, ఇవన్నీ కూడా కన్జంప్షన్ ఎకానమీకి బారోమీటర్స్ మనం తీసుకుంటూ ఉంటాం. సో అటు కన్జంప్షన్ తగ్గబోతోంది, ఎందుకంటే వర్షపాతం కనుక తగ్గితే రూరల్ డిమాండ్ బాగా తగ్గుతుంది. రూరల్ ఏరియాస్లో అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద డిపెండ్ అయిన వాళ్ళకి అగ్రికల్చరల్ ఇన్కమ్ తగ్గుతుంది కాబట్టి అక్కడ కన్జంప్షన్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఆటోమొబైల్ స్టాక్స్ లాంటి వాటిలో మనం సెల్లింగ్ చూసాం. ఎందుకంటే మన ఆటో కంపెనీస్ అన్ని కూడా 30-40% సేల్స్ ఆయా కంపెనీలకి రూరల్ ఏరియాస్ నుంచే వస్తుంది. ఈవెన్ మారుతి ల్యాండ్ కంపెనీకి కూడా ఆల్మోస్ట్ 25% సేల్స్ రూరల్ ఏరియాస్ నుంచి వస్తూ ఉంటాయి. సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో నిన్న మార్కెట్స్ మనం సెల్లింగ్ చూసాం. అలాగే అఫ్కోర్స్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ అంచనాలు చాలా సంవత్సరాలు తలకిందులు అవుతూ ఉంటాయి. వాళ్ళు పూర్తిగా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం వర్షాలు ఉన్న సమయంలో 80% వర్షపాతం నమోదైన కూడా చూసాం. లాస్ట్ ఇయర్ ఒక చక్కటి ఉదాహరణ, 2014లో వర్షపాతం సాధారణంగా ఉంటుందంటూ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ చెప్పింది, వర్షపాతం మాత్రం 88% నమోదైంది. సో మెటలర్జికల్ డిపార్ట్మెంట్ అన్ని సమయాల్లో కరెక్ట్గా అంచనా వేయలేదు. సో ఇది ఒక ఫ్యాక్టర్ అయితే, ఒకవేళ వర్షపాతం తగ్గినా కూడా మార్కెట్స్ నష్టపోవాలన్న నియమమే లేదు. సో లాస్ట్ ఇయర్రే మరొక ఉదాహరణ, 2014లో 88% వర్షపాతం నమోదైనప్పుడు నిఫ్టీ 31% రిటర్న్ ఇచ్చింది. అఫ్కోర్స్ మోడీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొంత హెల్ప్ చేశాయి, బట్ స్టిల్ ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మనం 2002, 2004 అలాగే 2009, 2012 ఈ సంవత్సరాలన్నింటిలో కూడా వర్షపాతం సాధారణం కంటే కూడా తక్కువ స్థాయిలో నమోదు కావడం, ఆ సంవత్సరాల్లో నిఫ్టీ సెన్సెక్స్ లో భారీ లాభాలు ఇవ్వడం కూడా చూసాం. సో ఈ సంవత్సరం మనం ఇలాగే జరుగుతుంది, వర్షపాతం తగ్గినంత మాత్రాన మార్కెట్లు నష్టపోతాయన్న ఒక థీరీకేమీ మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అనూహ్యంగా మార్కెట్స్ స్ట్రాంగ్ గా కూడా ఉండొచ్చు. ఇది ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్టర్స్ పొజిషన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ అంశాలని ఇక్కడ వివరించడం జరుగుతుంది. సో పానిక్ అవసరం లేదు, పానిక్ కావాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ లో ఎప్పటికప్పుడు పరిస్థితుల్లో మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ నెలలో ఉన్న పరిస్థితి వచ్చే నెలలో ఉండదు, ఆ తర్వాత నెలలో పరిస్థితి తారుమారు కూడా కావచ్చు. ఇటువంటి వోలటైల్ మార్కెట్స్ లో ఉన్నాం మనం, వోలటైల్ కండిషన్స్ లో ఉన్నాం. సో కేర్ఫుల్ గా ఉండండి, లాంగ్ టర్మ్ దృష్టిలో ఉంచుకొని పోర్ట్ఫోలియోస్ డిజైన్ చేసుకుంటే చాలా చక్కటి లాభాలని ముందు ముందు మనం చూసే అవకాశం ఉంటుంది. మార్కెట్స్ గురించి మాట్లాడేందుకు అనలిస్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు. సో నిన్నటి సెల్లింగ్ తర్వాత ఇవాళ ఓపెనింగ్ కొంచెం ఫ్లాట్ గా నెగిటివ్ బయాస్ ఉండేలా కనిపిస్తుంది. ఎటువంటి టెక్నికల్ లెవెల్స్ మీరు ఇండికేట్ చేస్తారు?
యాక్చువల్లీ మనం నిన్న మార్కెట్ చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ త్రీ వీక్స్ లో క్లోజ్ అవుట్ అని చూసాం. 8-7 ఏదైతే ఉందో అది చాలా మంచి సపోర్ట్ అండ్ అది బ్రీచ్ అయ్యి నిన్నటి లో ఆల్మోస్ట్ లో ఎండ్ దగ్గర మనం క్లోజ్ అవుట్ అని చూసాం 8-2-3-6. సో టెక్నికలీ ఇది 20-డే మూవింగ్ యావరేజ్ అండ్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది కాబట్టి ప్రాబ్లీ నౌ సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 84-89 ప్రాబ్లీ ఇక్కడ మార్కెట్ టాప్ అవుట్ అయిందని మనం అనుకోవచ్చు. మార్కెట్ నెక్స్ట్ ఐ థింక్ డబల్ బాటమ్ సైడ్ వెళ్లే అవకాశం డెఫినెట్ గా ఉంది. సో 8137 దగ్గర ఒక గట్టి సపోర్ట్ ఉంది. ప్రాబ్లీ అది బ్రేక్ అయిందంటే అక్కడ నుంచి ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే 7997 ఉందో అక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ట్రేడర్స్ సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్పొచ్చు. బట్ మనకి 20-డే మూవింగ్ యావరేజ్ అనేది చాలా క్రూషియల్. 8301 దాని అబౌ ట్రేడ్ అయితే ప్రాబ్లీ మార్కెట్ కొంచెం సైడ్ వేస్ వెళ్లే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ రేంజ్ 8150 అండ్ 8450 రేంజ్ అని చెప్పొచ్చు. ఈ స్టేజ్ లో డెఫినెట్ గా లోవర్ లెవెల్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం కాబట్టి మనం షార్ట్స్ అయితే ఫ్రెష్ షార్ట్స్ అయితే అవాయిడ్ చేయాలి. మేబీ పుల్ బ్యాక్ నిన్నటిది అట్లీస్ట్ 50% రిట్రేస్మెంట్ అంటే 200 పాయింట్స్ లో 100 పాయింట్స్ రిట్రేస్ అవుతే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. స్ట్రిక్ట్లీ 83.38 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మనకి ప్రీవియస్ స్వింగ్ లో ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం మనం. 17775 ప్రాబ్లీ అది 200-డే మూవింగ్ యావరేజ్ మనకి. సో అక్కడ ఒక మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి 200 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ 17750 ఆ రేంజ్ లో లాంగ్ సెటప్ చేయొచ్చు విత్ అబౌట్ 50-70 పాయింట్స్ స్టాప్ లాస్. ఒకవేళ ఇది 17775 బిలో క్లోజ్ అయిందంటే మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 7 మే రోజు వచ్చింది 17246 అక్కడ దాకా వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రేడర్స్ ఐ థింక్ మార్కెట్ కరెక్షన్స్ లో మంచి స్టాక్స్ మనం చూసి పికప్ చేసుకునే మంచి అవకాశం ఇది. కొన్ని స్టాక్స్ చూస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఆఫ్ డిస్టీవీ అది ఆల్మోస్ట్ మనకి 83 నుంచి 100 దాకా ర్యాలీ అయ్యి ఇప్పుడు ఒక మైనర్ కరెక్షన్ మోడ్ లో ఉంది. సో 97 ఉంది. 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుని 85 వరకు డిస్టీవీ కొనొచ్చు. అదేవిధంగా కొన్ని స్ట్రాంగ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ క్యాష్ స్టాక్స్ లో మనకి చూస్తే కనుక డీసీబీ చాలా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఎనీ కరెక్షన్ డీసీబీ అక్యూమినేట్ చేయొచ్చు. మేబీ 3-6 మంత్స్ వ్యూ ఉన్నదో. అదేవిధంగా నీల్ కమల్ టీసీఎస్ ఎంసీఎక్స్ ఈ 4-5 స్టాక్స్ డెఫినెట్లీ డిప్స్ లో అక్యూమినేట్ చేయడానికి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు ఎట్లా సలహా ఇస్తున్నారు కాబట్టి ఇంట్రాడే ట్రేడర్స్ కావచ్చు ఆర్ ఎఫ్ఎన్ఓలో ప్లే చేద్దాం అనుకోండి. ఫ్రెండ్ ఎఫ్ఎన్ఓలో ప్లే చేద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్ ఇంతకుముందే మనం రిస్క్ మీరు చెప్పినట్టుగా అంటే మార్కెట్స్ ఎప్పుడు ఏ రోజు కారోజు చేంజెస్ అనేది మారిపోతున్నాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ట్రేడ్ చేసుకోమంటాను. నిన్నటి వరకు మనం చూస్తే మార్కెట్ ఒక స్టడీగా ఉంది. అయితే ఎప్పుడైతే క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కొంచెం కిందకు వచ్చి మళ్ళీ రికవర్ వచ్చింది. అయితే మెడ్ డిపార్ట్మెంట్ మాన్సూన్ ప్రెడిక్షన్ అనేది కొంచెం తగ్గించడము దానివల్ల ఏంటంటే మార్కెట్లో ఒక సైడ్ సెల్లింగ్ చూసాము. తర్వాత నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ కానీ ఇవన్నీ కూడా డిస్కౌంట్ ఇక్కడ ప్రీమియం నుంచి డిస్కౌంట్లోకి వెళ్ళిపోయినాయి. అంటే అంత లెవెల్లో షార్ట్స్ అనేది బిల్డ్ కావడం చూసాము. కాబట్టి మార్కెట్లో హ్యూజ్ షార్ట్స్ అనేది బిల్డ్ అయింది కాబట్టి నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్ మార్కెట్స్ కొంత వీక్గా ఉండే అవకాశం ఉంది. ఈవెన్ నిఫ్టీలో పెద్దగా పడకపోయినా కూడా స్టాక్స్ మాత్రం కొంచెం ఎక్కువగా పడే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్ ఇక్కడ నుంచి 4-5% నుంచి 10% దాకా బ్యాంకింగ్ స్టాక్స్ పడే అవకాశం ఉంది. ఆ పడినప్పుడు అంటే ట్రేడర్స్ మరీ ముఖ్యంగా ఎఫ్ఎన్ఓలో తీసుకునే వాళ్ళు షార్ట్స్ చేయమని చెప్తాను. బ్యాంకింగ్ కౌంటర్స్ లో ప్రైవేట్ బ్యాంక్స్ పిఎస్ బ్యాంక్స్ రెండింటిలో కూడా కరెంట్ లెవెల్స్ నుంచి ఒక 4-5% మినిమం షార్ట్స్ కానీ చేస్తే ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఈ రోజు ఒక 150-200 పాయింట్స్ దాకా మైనస్ లో రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ఎవరి ర్యాలీస్ లో సెల్ చేయమంటాను. ఇది 1-2 డేస్ కోసం. తర్వాత నిఫ్టీ కానీ కరెంట్ లెవెల్స్ నుంచి కొంత కిందకు వచ్చి ఒక 100 పాయింట్స్ అండ్ 80 పాయింట్స్ ఆ రేంజ్ లో డౌన్ సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ లెవెల్లో బై చేసుకోవచ్చు. అక్కడ కొంచెం సపోర్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. గతంలో 3 సార్లు మనం చూసాము నిఫ్టీ 8500 ఆ లెవెల్కి వెళ్ళి రివర్స్ కావడం చూసాము. అట్ ద సేమ్ టైమ్ 8120-8140 దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవడం చూస్తున్నాము. కాబట్టి ఈ లెవెల్ క్లీన్ గా వాచ్ చేయమంటారు. నెక్స్ట్ 1-2 డేస్ లో నిఫ్టీ 8120 అండ్ 8140 దగ్గర ఆగిందంటే మాత్రం బై చేసుకోమని చెప్తాను. ఇండివిజువల్ స్టాక్స్ మాత్రం కొన్ని ఈ రోజు ఇంటర్డే కోసం బీహెచ్ఎల్ లాంటివి హై లెవెల్లో సెల్ చేయమంటాను. బీహెచ్ఎల్ లో బిలో 251 బిలో ఉంటే మాత్రం సెల్ చేయమంటాను. 252 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 246 అండ్ 244 దాకా రావచ్చు. తర్వాత వేదాంతాన్ని కూడా హై లెవెల్లో సెల్ చేయమంటాను. బ్యాంక్ నిఫ్టీని కూడా హై లెవెల్లో సెల్ చేసి 18,000 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. కాలర్స్ లైన్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ సుధా విజయవాడ నుంచి. హలో, గుడ్ మార్నింగ్. బాగా పడింది యావరేజ్ అనేది ఎఫ్ఎన్ఓలో తీసుకున్నప్పుడు అంత అడ్వైజబుల్ కాదండి. మరీ ముఖ్యంగా ఏంటంటే మార్కెట్లో ఇటువంటి పానిక్ సిచ్యువేషన్లో
మంచి స్టాక్ కూడా బాగా కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే రీసెంట్ గా ఆమ్టెక్ కాట కొంచెం ఎఫ్ అండ్ ఆల్ కొంత ఒకటి రెండు రోజులు యాక్టివిటీ బాగుంది, బట్ ఇమీడియట్ గానే మార్కెట్ లో డౌన్ సైడ్ రావడంతో ఇది కూడా వీక్ అయిందండి. కాబట్టి మీరు ఎవరేజ్ అయితే చేయకండి, కొంచెం వెయిట్ చేయండి. 152 అండ్ అది కానీ బ్రేక్ అయిందంటే 146 అండ్ 145 దాకా రావచ్చు. అక్కడ మీరు యావరేజ్ చేసి మళ్ళీ షార్ప్ గా ఒక ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయింది అక్కడ ఆ లెవెల్ లో యావరేజ్ చేయమంటారండి. హైదరాబాద్ నుంచి ప్రసాద్ లైన్ ఉన్నారు. హలో హలో అడగండి ప్రసాద్. సార్ ఎస్బీఐ గురించి ఎల్ఐసి ఫైనాన్స్ తెలుసుకుందాం అని చెప్పాను. ఎస్బీఐ మీద 295 తీసుకున్నాము, యాక్చువల్గా డ్రాస్టిక్ గా డౌన్ అవుతుంది సార్. అది రిజల్ట్ బాగా నచ్చిన సార్ రిజల్ట్ డౌన్ అవుతుంది. ఎల్ఐసి ఫైనాన్స్ 460 తీసుకున్నాం మేము. నేను ఏం చేయమంటారు సార్? ఐ థింక్ రెండు కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండి ఈ తరుణంలో. నిన్న ఎస్బీఐ మనకు ఆల్మోస్ట్ 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఒక వర్టికల్ క్రాక్ చూసాం. సో 260 దగ్గర ఒక మైనర్ సపోర్ట్ ఉంది ఇక్కడ. సో ఈ స్టేజ్ లో ఐ థింక్ మీరు యూ షుడ్ హోల్డ్ ద పొజిషన్ ఇక్కడ. బట్ 256 కిందకి వెళ్తే కనుక ఇంటర్మీడియట్ డౌన్ ట్రెండ్ దానిలో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్ గా 256 టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అదేవిధంగా పుల్ బ్యాక్ అరౌండ్ 285 అండ్ 290 దాకా వస్తే కనుక మీరు డెఫినెట్ గా ఒకసారి మీ పొజిషన్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఎల్ఐసి హౌసింగ్ చూస్తే కనుక క్రూషియల్ లెవెల్ మనకి ఏదైతే 200 డే మూవింగ్ యావరేజ్ ఉందో 404, దాని కింద క్లోజ్ అవుట్ అని చూసాం మనం. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి 392 దగ్గర ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి. ఈ స్టాక్ కూడా మీకు పుల్ బ్యాక్ వస్తే కనుక 423 ఆ లెవెల్ దాకా రావచ్చు, అక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలి. ఈ రెండు స్టాక్స్ కూడా మీరు లాంగ్ టర్మ్ 6 మంత్స్ టు 1 ఇయర్ హోల్డ్ చేయగలిగితే మీ ప్రైస్ అయితే డెఫినెట్ గా వచ్చే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ అయితే స్ట్రిక్ట్లీ స్టాప్ లాస్ పెట్టి స్వాగతం. తర్వాత కలర్ లైన్ ఉన్నారు బెంగళూరు నుంచి మలేశ్వర్ రావు. హలో మలేశ్వర్ రావు అడగండి. మాకు గ్యాంగ్ స్టాక్స్ ఉన్నాయండి 15,000. ఓకే, ఏ రేట్ లో కొన్నారు? యావరేజ్ 500 లో కొన్నామండి, 2 వీక్స్ బ్యాక్ కొన్నాము. ఫండమెంటల్ గా స్టాక్ ఎట్లా ఉంటుంటారు? ఎందుకు గ్రోత్ ఎట్లా ఉంటుంటారు? ఎందుకు అంత బుల్లిష్ గా ఉన్నారు గ్రాన్యూల్స్ మీద? ఈ స్టాక్ కొంచెం బాగా న్యూస్ లో కొంచెం లాభాలు వస్తుందని ఎవరైనా చెప్పడం జరిగిందా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ తోకున్నారా? హ్యూజ్ పొజిషన్ తీసుకున్నారు కదా, 15,000 షేర్లు తీసుకున్నారు. అంటే ఇంతకుముందు 15,000 ఉన్నాయండి, తర్వాత స్ప్లిట్ అయిన తర్వాత 15,000 అయ్యాయి. ఓకే ఓకే, సో ఫండమెంటల్ గా స్టాక్ ఎట్లా ఉంటుంటారు? ఎలా పెర్ఫార్మ్ చేసే అవకాశం కనిపిస్తుంది గ్రాన్యూల్స్ ఇండియా? గ్రాన్యూల్స్ ఇండియా అంటే ఆల్రెడీ బాగా పెరిగిన స్టాక్ అండి. స్ప్లిట్ కు ముందు చూస్తే మనకి 120 నుంచి బాగా పెరిగింది. అయితే మంచి స్టాక్ అయినా కూడా వాల్యూ ఓవర్ వాల్యూ అయినప్పుడు స్టాక్ లో హైయర్ లెవెల్ సెల్లింగ్ అనేది వస్తుంది. ఫండమెంటల్ బేసిక్ గా వీళ్ళు ఏంటంటే ఎస్టోమెత్రోపెయిన్, అబిప్రోఫెన్ ఇటువంటి వాటిలో బల్క్ సప్లయర్స్ అండి. అయితే రీసెంట్ గా వీళ్ళకి కొంచెం ఈ ఫార్మా కౌంటర్స్ లో అప్పటితో పాటు దీంట్లో కూడా బాగా బయింగ్ అనేది జరిగింది. అయితే కరెంట్ అవర్స్ లో మాత్రం కొంచెం వీక్ గా ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. పెద్దగా అప్సైడ్ అయితే ఉండకపోవచ్చు, బట్ మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. నెక్స్ట్ 2-3 నెలలు కన్సాలేషన్ లో ఉండే అవకాశం ఉంది. ఇమీడియట్ అప్ ట్రెండ్ అయితే మాత్రం అరౌండ్ 88-90 మధ్యలో ఆగిపోయే అవకాశం ఉందండి. కొంచెం ఒకటే కౌంటర్ మీద బెట్ చేయడం కంటే 2-3 కంపెనీస్ డైవర్సిఫికేషన్ అనేది బెటర్ స్ట్రాటజీ అవుతుందండి. కొద్దిగా కొద్ది కొద్దిగా ఇతర ఫార్మా స్టాక్స్ లో కూడా ఎక్స్పోజర్ తీసుకోండి, నాట్ జస్ట్ ఇన్ గ్రాన్యూల్స్ ఇండియా. మీకు ఇంకా పోర్ట్ఫోలియోలో ఏ ఇతర స్టాక్స్ ఉన్నాయనేది మనకు తెలియదు, బట్ స్టిల్ దట్ ఈస్ ది అడ్వైజ్ యాజ్ ఆఫ్ నౌ. రమా కృష్ణా జిల్లా నుంచి. హలో హలో అడగండి రమా. నమస్తే అండి. నమస్తే. నేను ఆంధ్ర బ్యాంకు, సిటీ యూనియన్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, యూకో బ్యాంకు తీసుకున్నానండి. 80 రూపీస్ ఆంధ్ర బ్యాంక్ లో రేట్ అండి. సిటీ యూనియన్ బ్యాంక్ 85 అండి, సిండికేట్ బ్యాంక్ 110 అండి, యూకో బ్యాంక్ ఏమో 70 తీసుకున్నాను. ఇవి ఇప్పుడు సెల్ చేసేసి మళ్ళీ లో లో ఎంటర్ అవ్వమంటారా? సో మంచి ప్రాఫిట్స్ ఉన్నారు మీరు, కొద్దిగా వీక్ గానే ఉంటాయండి ఇవన్నీ కూడా. మోస్ట్ ఆఫ్ 3 బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఒకటే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అనిపిస్తుంది. టెక్నికల్ గా ఎలా ఉన్నాయి స్టాక్స్? ఐ థింక్ సియూబి హోల్డ్ చేయొచ్చు అండి. ప్రాబ్లీ ఇది కొద్దిగా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్. అది మిగతా స్టాక్స్ లో మీరు అమ్మి ప్రాబ్లీ డౌన్ సైడ్ చూసి డెఫినెట్లీ వీటికన్నా మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ పర్ఫామ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో సిండికేట్ గానీ, ఆంధ్ర బ్యాంక్ గానీ, యూకో బ్యాంక్, ఈ మూడు కూడా మీరు ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ప్రాబ్లీ క్యాష్ లో హోల్డ్ చేసి కొన్ని రోజులు మార్కెట్స్ కొద్దిగా డిప్ వచ్చినప్పుడు మీరు స్ట్రాంగ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, డీసీబీ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది చార్ట్స్ మీద, సో దానిలో ఎంటర్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్స్ లో మేబీ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒకటి మీరు ఎంటర్ అవ్వచ్చు ఆన్ డిప్స్ అండి. తర్వాత కావాలి ఏలూరు నుంచి శ్రీనివాస్. హలో హలో నమస్తే సార్. నమస్తే అండి అడగండి.
సార్ బిఏఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ రేట్ లో కొనచ్చండి షార్ట్ టర్మ్ అంటే బ్రోకరేజ్ సంస్థ 3,900 టార్గెట్ పెట్టాయి కాబట్టి మనం కొంటే మనకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందా కాస్త తేసి గారు చెప్పమండి. షార్ట్ టర్మ్ అంటే ఎంత కాలం? 1 వీక్? అది టార్గెట్ 3,900 అలా వస్తే ఎగ్జిట్ అయిపోదామండి. 3,900 వాళ్ళు 1 ఇయర్ టార్గెట్ చెప్తారండి, మీరు 3 నెలల్లో అవుతుందని చెప్పరు. సో 1 ఇయర్ కనుక మీరు వెయిట్ చేస్తే మేబీ రావచ్చు ఆ రేటు. బిఏఎల్ అయితే ఇప్పుడు కరెంట్ అవర్స్ లో కొంత వీక్ గానే ఉందండి. మీరు మంచి స్టాకే, బట్ కరెక్షన్ అనే కరెక్షన్స్ లో మీరు బై చేసుకోమంటాను. ఈ కరెక్షన్ లో 3,420 ఆ లెవెల్ దాకా రావచ్చు అండి. 3,420 కానీ బ్రేక్ కాకుండా ఉంటే మీరు అక్కడ బై చేయొచ్చు. ఒకవేళ 3,420 కానీ బ్రేక్ అయిందంటే మాత్రం 3,630 ఆ లెవెల్ దాకా రావచ్చు అండి. బట్ మీరు ఈ కరెక్షన్స్ లో మీరు బై చేసుకోండి. ఇమీడియట్ టార్గెట్ అయితే 3,650 ఆ లెవెల్ దాకా పెరగడానికి అవకాశం ఉందండి. నారాయణ రెడ్డి మెయిల్ పంపించారు. జియోమెట్రిక్ 170 లో ఆంధ్ర బ్యాంక్ ఫ్యూచర్స్ లో 80 రూపీస్ లో ఉన్నాయి, ఏం చేయాలి? ఐ థింక్ జియోమెట్రిక్ హోల్డ్ చేయొచ్చండి. ఈ స్టేజ్ లో కొద్దిగా డౌన్ వర్డ్ ట్రేడ్ అవుతున్నప్పటికీ గట్టి సపోర్ట్ అరౌండ్ 126 దగ్గర ఉంది. సో అదేవిధంగా పుల్ బ్యాక్ 142-146 వస్తే అక్కడ ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. ఆంధ్ర బ్యాంక్ ఐ థింక్ కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చినా 77-78 దగ్గర ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. కొద్దిగా డీప్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. హరినాథ్ రెడ్డి అడుగుతున్నారు, డిసిడబ్ల్యూ, జెనీ ఫిలమెంట్స్, జ్యోతి లిమిటెడ్, జయంత్ ఆగ్రో ఇవన్నీ ఉందా అనుకుంటున్నా లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? డిసిడబ్ల్యూ అవాయిడ్ చేయండి అండి. జిన్నీ ఫిలమెంట్ మాత్రం మీరు కొనుక్కోవచ్చు, బట్ టైమింగ్ ఇప్పుడు కాదని కొంచెం వెయిట్ చేయండి. టేక్ సొల్యూషన్స్ అండ్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. రమేష్ హోల్డ్ చేయొచ్చా? ప్రాబ్లీ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ 200 మూవింగ్ యావరేజ్ కింద రావడం చూసామండి. ఐ థింక్ ఒక కన్సాలిడేషన్ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి కరెక్షన్ అవుతే మటుకు 280-290 దాకా కూడా వచ్చే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయండి. అదేవిధంగా టేక్ సొల్యూషన్ ఈ స్టాక్ మనం ఆల్మోస్ట్ 70-80 రూపీస్ నుంచి 170-186 దాకా వెళ్ళి ఒక కరెక్షన్ మోడ్ లో చూస్తున్నాం. సో మీడియం టు లాంగ్ టర్మ్ అయితే ఇది కూడా హోల్డ్ చేయొచ్చు. బట్ ఈ రెండింటిలో 280 ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టేక్ సొల్యూషన్ 87 స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. టి శ్రీను హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, గతి ఏ లెవెల్ లో కొనుక్కోవచ్చు లాంగ్ టర్మ్ కోసం? గతి అన్ని లెవెల్స్ బ్రేక్ అవుతూ వస్తున్నాయండి. 160 ఫైనల్ ఈ లెవెల్ దగ్గర ఆగడానికి అవకాశం ఉంది. 160-155 ఆ మధ్యకి వచ్చినప్పుడు మీరు బై చేసుకోమని చెప్తాను. జే శ్రీనివాస్ అడుగుతున్నారు, డిసిబి కొన్నారు ఆయన 133 హోల్డ్ చేయొచ్చా? చాలా స్ట్రాంగ్ చార్ట్ అండి. బేసికల్ ఐ థింక్ ఈ బ్యాంక్ చాలా లాస్ట్ 4 మంత్స్ గా చూస్తే కనుక 100-140-150 వెళ్ళి ఒక కరెక్షన్ మోడ్ లో చూస్తున్నాయి. ఇప్పుడు డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఇంకా మార్కెట్ కరెక్ట్ అయ్యి మేబీ 118-112 వస్తే కనుక యావరేజ్ చేయొచ్చు. 6 మంత్స్ హోల్డ్ చేస్తే కనుక 150-160 వెళ్ళే అవకాశం ఉంది. అర్జున్ పూణే నుంచి అడుగుతున్నారు, పంజాబ్ కెమికల్స్ కొన్నారు ఆయన 280 ఇప్పుడు 228 లాంగ్ టర్మ్ కోసం తీస్తున్నారు, ఏం చేయాలి ఇప్పుడు? పంజాబ్ కెమికల్ ఒక కరెక్షన్ మోడ్ లో ఉందండి. లాస్ట్ 4 మంత్స్ గా చూస్తే ఇది 102 రూపీస్ నుంచి 290 దగ్గర పెరగటం చేసాం. ప్రాబ్లీ ఇంకొద్ది కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. మీరు లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి. మేబీ మార్కెట్ కరెక్ట్ అయ్యి 176 ఆ రేంజ్ వస్తే యావరేజ్ చేయండి. నెక్స్ట్ పుల్ బ్యాక్ ర్యాలీలో ఇది అరౌండ్ 260-280 దాకా వచ్చే అవకాశం ఉంది, అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. సూర్యబాబు అడుగుతున్నారు, సన్ ఫార్మా తీసుకోవచ్చా 1 ఇయర్ కోసం, అలాగే లుమాక్స్ ఆటో లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది? సన్ ఫార్మా ఈ కరెక్షన్స్ లో మీరు బై చేసుకోవచ్చు. 1 ఇయర్ కోసం అయితే రిజల్ట్ బాగాలేదు. అరౌండ్ 820 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు మీరు దీన్ని పిక్ చేసుకోమని చెప్తాను. లూమాక్స్ ఆటో మాత్రం కొంచెం వెయిట్ చేయండి, ఇంకా కరెక్షన్ దీంట్లో డ్యూ ఉండే అవకాశం ఉందండి. సన్ ఫార్మా ఇంత ముందులాగా డ్రీమ్ రన్ అయితే ఉండదండి, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోండి. ముందు వచ్చినటువంటి అబ్నార్మల్ రిటర్న్స్ వస్తాయనే ఉద్దేశంతో అయితే ఎంటర్ కావాలి. అశోక్ లేలాండ్ తీసుకున్నారు, 72 రూపాయల్లో కమల్ హోల్డ్ చేయొచ్చు? ప్రాబ్లీ హోల్డ్ చేయొచ్చండి. 64-40 స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోండి ట్రేడింగ్ పొజిషన్ అయితే. అదే 3 మంత్స్ 6 మంత్స్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి మీరు. 80-82 దాకా వెళ్లే అవకాశం. టాటా గ్లోబల్ 144 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నారు సురేష్ తమన, లాస్ బుక్ చేయొచ్చా ఇక్కడ? ఇది ఏమాత్రం కొంచెం హైయర్ లెవెల్ కూడా సస్టైన్ కాలేకపోతుందండి, ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కూడా. కాబట్టి ఏంటంటే ర్యాలీస్ వస్తే మీ బెటర్ ఏంటంటే దీనికన్నా మీ ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకోమంటాను. ఆన్ మొబైల్ గ్లోబల్ 80 రూపాయలు కొన్నారు కట్టా యాదగిరి, ఎటువంటి సలహా ఇస్తారు? ప్రాబ్లీ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చండి. ఈ స్టాక్ కనుక చూస్తే మనకి అరౌండ్ 60-94 దాకా వెళ్ళి కొద్దిగా సైడ్ వేస్ లో ఉంది ఇప్పుడు. సో 50% మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. మేబీ పుల్ బ్యాక్ అరౌండ్ 9,900 వస్తే కనుక బ్యాలెన్స్ అమ్మేయచ్చు. జ్యోతి స్ట్రక్చర్స్ కొన్నారు 30 రూపాయలు పాండురంగారెడ్డి, ఎగ్జిట్ కావచ్చా? జ్యోతి స్ట్రక్చర్స్ కూడా ఏమాత్రం పెరగటం లేదండి. మీరు బెటర్ ఏంటంటే దీంట్లో కూడా ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. దీని నుంచి సింటెక్స్ కానీ జేకే టైర్స్ కానీ మాటని
రికమెండ్ చేస్తారు మీరు? జేకే టైర్స్ లో మీరు మారచ్చు, అంటే ఈవెన్ సింటెక్స్ లో కూడా మారచ్చు. జ్యోతి స్ట్రక్చర్స్ మాత్రం టైం బీయింగ్ అవాయిడ్ చేయమని చెప్తారండి. సయ్యద్ ఇమ్రాన్, జిఎంఆర్ ఇన్ఫ్రా కొన్నారు 27 రూపాయల్లో, యావరేజ్ చేసుకోవచ్చు ఇక్కడ? డెఫినెట్లీ చేయొద్దండి. బేసికలీ మనం గత కొన్నేళ్ళుగా చెప్తున్నాం, ఇన్ఫ్రా స్టాక్స్ పర్ఫామ్ చేసే అవకాశం లేదు. ఈ స్టాక్ చూస్తే బిలో ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే 14-20 ఉందో దాని కింద క్లోజ్ అయింది. మేబీ అరౌండ్ 10 రూపీస్ ఆ లెవెల్ వస్తే కనుక మీరు అక్కడ అటెంప్ట్ చేయొచ్చు. బట్ స్ట్రిక్ట్లీ 8.50 రూపీస్ స్టాప్లాస్ పెట్టుకోండి అక్కడ కూడా. ఉదయ్ అడుగుతున్నారు, ఎన్టీపీసీ 137, రిలయన్స్ ఇన్ఫ్రా 423, ఫ్యూచర్స్ లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చు? రిలయన్స్ ఇన్ఫ్రా అయితే 8 ట్రేడింగ్ సెషన్స్ కంటిన్యూ గా వీక్ గా ఉందండి, బట్ ఈ లెవెల్ ఒక రిలయన్స్ ఇన్ఫ్రా ఆడడానికి అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేయండి, 396 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎన్టీపీసీ హోల్డ్ చేయండి, పెద్దగా పెరగదు, క్లోజర్ గా మీ లెవెల్ కు వచ్చినప్పుడు ఎగ్జిట్ కాదు. లక్ష్మీ నరసింహ గుప్తా, టిటాగర్ వ్యాగన్స్ తీసుకోవచ్చా ఈ టైంలో? టైం ఫ్రేమ్ రాయలేదు మీరు, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అని. టిటాగర్ వ్యాగన్ మీరు తీసుకోవచ్చు అండి, చాలా రోజుల తర్వాత వీటిలో కొంచెం రైల్వే రిలేటెడ్ స్టాక్స్ లో రిజల్ట్ పరంగా బాగా వస్తున్నాయి, మీరు బై చేసుకోవచ్చు అండి. షూర్ గా రాజేష్ అడుగుతున్నారు, ఎస్ఐపి అంటే ఏంటి? ఎస్ఐపి సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ లో చేస్తూ ఉంటామండి. మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెల తప్పకుండా ఇన్వెస్ట్ చేద్దాం అంటున్న వాళ్ళకి ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పద్ధతిలో మీరు 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, తప్పకుండా చేయండి. మంచి స్కీమ్స్ మన మ్యూచువల్ ఫండ్ అనలిస్ట్ రికమెండ్ చేసే స్కీమ్స్ ను సెలెక్ట్ చేసుకుని అందులో మీరు ఇన్వెస్ట్ చేస్తే బిర్లా సన్ లైఫ్ టాప్ 100 లాంటివి, లేదా ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లో ఫోకస్డ్ బ్లూ చిప్ లాంటి స్కీమ్స్ మీరు సెలెక్ట్ చేసుకుని అందులో నెల నెల ఈసీఎస్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచే ప్రతి నెల 5వ తేదీనో 10వ తేదీనో మీరు సెలెక్ట్ చేసుకున్న తేదీన అమౌంట్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీ ఆ మేరకు మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ మీ అకౌంట్ కు క్రెడిట్ అవుతూ ఉంటాయి. అటువంటి పద్ధతిలో ఇన్వెస్ట్ చేయండి, కనీసం 2-3 సంవత్సరాల హొరైజన్ తో చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో మళ్ళీ కలుద్దాం.